ఎస్ పోలవరం పరిశీలించిన అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. సాధ్యం కాదు, అందుకనే పట్టుబట్టి మీరు 7 మండలాలు లేకపోతే ప్రమాణ స్వీకారం కూడా చేయను. పోలవరం ప్రాజెక్ట్ కాదు అనే ఉద్దేశంతో నేను పట్టుబట్టి ఫస్ట్ క్యాబినెట్ చరిత్రలో NDA 2 అసెంబ్లీలో మామూలుగా మెంబర్ మంత్ కూడా ఓట్ తీసుకున్న తర్వాత రెగ్యులర్ బిజినెస్ స్టార్ట్ అవుతుంది. మినిస్టర్స్ ని స్వేరింగ్ ఇన్ చేసి ఎంపీ ఓట్ తీసుకుని రెగ్యులర్ బిజినెస్ స్టార్ట్ అవుతుంది. అలాంటిది ఆర్డినెన్స్ ద్వారా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కన్విన్స్ చేసి కొత్త ప్రభుత్వం వస్తున్న ఆర్డినెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ప్రెసిడెంట్ కూడా ఒప్పుకోడు. ఈ యొక్క అత్యవసర పరిస్థితిని ఆయనకు నచ్చజెప్పి ఒక కేబినెట్ మినిస్టర్స్ వెళ్ళి నచ్చజెప్పి తర్వాత కేబినెట్ పెట్టి ఈ యొక్క తీర్మానాన్ని పాస్ చేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చి అది యాక్సెప్ట్ చేసిన తర్వాత పార్లమెంట్ సమన్ చేశారు. దానివల్ల 7 మండలాలు మనకు వచ్చాయి. ఆ 7 మండలాలు వచ్చాయి కాబట్టి మనం ప్రాజెక్ట్ కట్టగలిగాం. అప్పటికే ఈ ప్రాజెక్ట్ చాలా, ఒక మాటలో చెప్పాలంటే, అనేక సంక్షోభాలు ఎదుర్కొంది. 2500లో ఈ ప్రాజెక్ట్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభించడం, అప్పుడే అవకతవకలు చేయడం, కాంట్రాక్టులను క్యాన్సిల్ చేయడం, అక్కడి నుంచి ప్రాజెక్టు ఆటకెక్కడం, అక్కడి నుంచి వాళ్ళందరూ కోర్టులకు వెళ్ళిపోవడం, ఇక్కడ కూడా ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాజెక్ట్ సెంట్రల్ ప్లేస్ లో ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలంటే వాళ్ళు కోర్టుకు వెళ్ళడం, రైట్ మెయిన్ కెనాల్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ కాల్వలు తవ్వాలంటే వాళ్ళు కోర్టులకు వెళ్ళిపోవడం, ఎన్ని లిటిగేషన్లు పెట్టాలో అన్ని లిటిగేషన్లు పెట్టి 2014 కంటే ముందు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత టెండర్లు పిలిచాడు, అదిగో కోర్టు పోయి గందరగోళమయ్యి తర్వాత ఫైనల్ గా అన్ని కోర్టులు వెకేట్ అయి వచ్చింది. ఆ సమయంలో విభజన జరిగిన సమయంలో ఇది నేషనల్ ప్రాజెక్ట్ గా విభజన చట్టంలో పెట్టారు. ఇన్ని నానా అవస్థలు పడి ప్రాజెక్ట్ ఇప్పుడే కాదు, ఈ ప్రాజెక్ట్ కన్సీవ్ చేసి చూస్తే 1945లోనే కన్సీవ్ చేశారు బ్రిటిష్ వాళ్ళు. అప్పటి నుంచి ముందుకు వెనక్కి రావడం, అప్పుడు కూడా 300 TMC నుంచి 700 TMC ఇంకా హైట్ కూడా పెంచి కట్టాలని చెప్పి అనుకున్నారు. కడాన మనకు వచ్చింది చూస్తే 45.72 మీటర్లు దీంట్లో కట్టినప్పుడు 194 TMC ఆఫ్ వాటర్ స్టోర్ చేసేట్టుగా మనం దీన్ని పెట్టుకున్నాం. అంటే 194 TMC వాటర్ పెట్టుకుంటే 320 TMC ఆఫ్ వాటర్ వాడుకునే అవకాశం వస్తుంది. ఫ్లడ్ వాటర్ వచ్చినప్పుడు ఈ రిజర్వాయర్లు పంపించి అన్ని చేసే అవకాశం వస్తుంది.